రెబల్ ప్రభాస్ కల్కి మూవీతో కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు కొత్త రికార్డును బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్న కల్కి మూవీకి ఒక్క భాషలో మాత్రం చుక్కెదురైంది. ఏకంగా ఆ భాషలో కలెక్షన్ల లక్షల్లోకి పడిపోవడం రెబల్స్ను షాక్కు గురి చేస్తుంది. అయితే దీనంతటికీ కారణం ఓ కన్నడ నిర్మాణ సంస్థ అంటూ ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి నిజంగా ఆ నిర్మాణ సంస్థ కల్కి కలెక్షన్లు తగ్గడానికి కారణంగా మారిందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ADతో హీరో ప్రభాస్తో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా సూపర్ సక్సెస్ను అందుకున్నాడు. నిజానికి ఈ ఏడాది ఏ సినిమా కూడా 1000 కోట్ల క్లబ్లో చేరలేదు. ఇప్పుడు కల్కి 2898 దూకుడు చూస్తుంటే మరికొన్ని గంటల్లోనే ఆ రికార్డును కల్కి తన పేరు మీద రాసుకోవడం ఖాయమనిపిస్తుంది. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లో 625 కోట్లు రాబట్టింది. కల్కి 6వ రోజు వరకు కలెక్షన్లు కౌంట్ చూస్తే 6వ రోజున 22.85 కోట్లు రాబట్టింది. తెలుగు భాషలో 11.2 కోట్లు వసూలు రాబట్టింది. తమిళం మలయాళం నుండి 1.2 కోట్ల రూపాయలు, హిందీ వర్షన్ 14 కోట్ల రూపాయలు, కన్నడ వర్షన్ నుంచి కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. మొత్తంగా కలుపుకొని 22.85 కోట్లు అయితే ఆశ్చర్యంగా కల్కి కలెక్షన్స్ కన్నడలో ఇంతగా ఎందుకు డ్రాప్ అయ్యాయి అనే చర్చ మొదలైంది. ఇప్పుడు కన్నడ వర్షన్ అంత తక్కువ వసూళ్ళు రాబట్టడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. కర్ణాటకలో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను పొందిన కేవీఎన్ ప్రొడక్షనే కల్కి కలెక్షన్లు తగ్గడానికి కారణం. కన్నడలో చాలా తక్కువ షోలు వేశారు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ పెడుతున్నారు. అంతేకాకుండా కన్నడ వర్షన్ కోసం 3D ఆప్షన్ లేదు, దీంతో కన్నడ వర్షన్ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా 371 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమా వసూళ్లు 650 కోట్లు దాటాయి. దీంతో కల్కి టీంలో ఫుల్ ఖుషీగా ఉంది. ఈ ఏడాది విడుదలైన అత్యధిక వసూలు రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా కల్కి చరిత్రను రాయబోతుంది. మరికొన్ని రోజులు ఈ జోష్ ఎలాంటి అడ్డంకిని లేకుండా ఇలాగే సాగితే ఈ సినిమా భారీ వసూలు రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి పక్కా 1000 కోట్లు మూవీ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా కల్కి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా దాదాపు 600 కోట్లు బడ్జెట్తో అశ్వనీ దత్ నిర్మించాడు.